అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభము కలుగుతుంది, మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించండి. వారి భావాలను అర్థం చేసుకోండి. వారికి తగిన ప్రేమను అందించండి. మీ యొక్క తెలివితేటలను ఉపయోగించండి. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు ఏ మాత్రం వీలున్నా కూడా మీరు కొంచెం మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు డబ్బు విపరీతంగా మీకు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తారు. మీ చర్యలన్నీ కూడా మీరు ప్రేమతోటి కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు రొమాంటిక్ భావాలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. మీ అభిలాషలకు తగ్గినట్టుగా కెరియర్ నిర్ణయాలను తీసుకుంటారు. అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం దొరుకుతుంది. అది ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్కి కూడా మీరు మరి ఈరోజు ప్రయత్నాలు చేస్తారు. మీరు ప్రయత్నించారంటే మీరు చేయలేని పనంటూ ఏదీ ఉండదు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైనటువంటి రోజుగా ఉంటుంది. బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అమ్మవారికి అందించడం ద్వారా ఆరోగ్యంలో చాలా మెరుగుదల వస్తుంది. మరియు ఆ ప్రసాదాన్ని మీరు ఒక ఎర్రటి బట్టలో ఉంచుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మరి జేబులో పెట్టుకొని వెళ్ళటం ద్వారా వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే మీ యొక్క సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మనసు మీకు అతి స్పష్టంగా ఉండటము అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా మీకు ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు, బంధువులు, స్నేహితుల నుండి మీకు అందుతాయి. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కాస్త సఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ఒప్పుకున్న తప్పు మీకు ఈరోజు మరి అనుకూలంగానే మారుతుంది. మీకు ఈరోజు చూసినట్లయితే కనుక మీరు ఆ పని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించవలసినటువంటి అవసరం కూడా ఉంది. మీరు ఏదైనా పనిని ఒప్పుకున్నట్లయితే ఆ పని తప్పకుండా చేయాల్సి వస్తుంది. మీ వలన ఎవరికి హాని కలగకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు ఎవరికైనా మీ వల్ల హాని కలిగితే వారికి క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరలా తప్పులు చేస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. మీరు అటువంటి స్నేహితులను విడిచిపెట్టండి. ప్రయాణం ఖర్చుదారితనమే కానీ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు. మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులను బహుమతిగా అందించటం ద్వారా మీ ప్రేమ బంధాన్ని మీరు బలంగా మార్చుకోగలుగుతారు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు వివాహమైన వారికైతే వారి యొక్క అత్త మామయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మరియు సంతానం విషయంలో సంతానం లేని వారికి మరి శుభప్రదమైనటువంటి మరి వార్తలు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు కష్టపడినంత ఫలితం వారికి దక్కుతుంది. ఈరోజు అనుకున్న కార్యక్రమాల్లో సఫలీకృతం అవుతారు విద్యార్థులు. వారికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మరియు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మరి విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి. అయితే మూడో వ్యక్తి జోక్యం వలన మీ బంధువులలోనే మీకు ఒక వ్యక్తి జోక్యం కారణంగా భార్యాభర్తల్లో ఈరోజు మరి గొడవలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మూడో ఎవరి అయినా సరే ఎవరి మాటల్లో కూడా మీరు రాకుండా ఉండాలి. లేకపోతే చిన్న గొడవగా మరి పెద్దగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దోషాలు పోతాయి. మరియు ఈరోజు మీరు దారిద్ర నాశన కుబేర మంత్రం జపించినట్లయితే ఉదయం పూట్ల
మీకు శుభప్రదంగా ఉంటుంది. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః అంటూ 11 సార్లు జపించడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎటువంటి హాని అనేది తరిచేరదు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి. మరియు మీకు ఎటువంటి ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 48. లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలము. లక్కీ దిశ అయితే మరి తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.